ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పేసి అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పేసి పేర్లు పెట్టి స్టార్ట్ చేశారు వీటిని ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి డేట్ నైన్త్ వరకు ఉంది మే సెకండ్ నుంచి మే నైన్త్ వరకు సేల్ జరుగుతుంది అమెజాన్లో వచ్చేసరికి మే సెకండ్ నుంచి మే సెవెంత్ వరకు సేల్ అయితే నడుస్తుంది అమెజాన్ కూడా పెంచవచ్చు తర్వాత వేరే కార్డ్ ఆఫర్ తీసుకొని వచ్చి కొద్దిగా డేట్స్ తర్వాత పెంచవచ్చు ప్రజెంట్ అయితే ఇవి డేట్స్ సేల్ డేట్స్ అయితే ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది అమెజాన్లో వచ్చేసరికి ఐసీఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కార్డ్స్ వీటి మీద అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో మనం మొబైల్ ఫోన్స్ గురించి చూద్దాం ఈ మొబైల్ ఫోన్స్ మీకు అన్ని ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్ని ప్లాట్ఫామ్స్లో నేను చూసి చెక్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి కూడా మీకు ఇస్తాను ఎందుకంటే ఒకటే బ్రాండ్కి స్టిక్ అవ్వకుండా అన్ని బ్రాండ్స్ నుంచి ఒకే మీకు ఏ నచ్చి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ మీరు చూస్ చేసుకోవచ్చు కొంతమందికి ఒక బ్రాండ్ నచ్చుంది కొంతమందికి ఇంకో బ్రాండ్ నచ్చదు కొంతమంది ఒక బ్రాండ్ తీసుకొని భయపడతారు ఇంకో బ్రాండ్ తీసుకొని సాటిస్ఫై అవుతారు అందుకే కొద్దిగా అన్ని చూసేసి మనకి ఏది బాగున్నాయో అవి మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడు నేను అండ్ ఇంకొకటి చాలామంది ఇంకా ల్యాప్టాప్స్ అని టీవీలు అని రిఫ్రిజిరేటర్స్ అని ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్స్ ఉంటారు వాటి అన్నింటి ఏమైనా డీల్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి టాప్లో పిన్ చేసి కూడా ఉంటాయి ల్యాప్టాప్ డీల్స్ టీవీ డీల్స్ అట్లా మొత్తం చెక్ చేయండి ప్రైజ్ వైజు అక్కడి నుంచి మీకు మిగతా డీల్స్ అన్ని దొరుకుతాయి ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఎక్కువ అడుగుతుంటారు ఆ ల్యాప్టాప్స్ కూడా డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతాయి ఇక ఈ రెండు మూడు రోజులు కొద్దిగా అక్కడ యాక్టివ్గా ఉండండి అక్కడ మీకు ఎక్కువ డీల్స్ అయితే ఇంకా దొరుకుతాయి ఏమన్నా ఫ్లాష్ డీల్స్ వస్తే అట్లా వచ్చేస్తుంటాయి మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంటాయి అంద దానికి ముందే మీరు క్యాచ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడి నుంచి జాయిన్ అయిపోండి ఇంక వీడియోలో మనం స్టార్ట్ చేద్దాం ప్రైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఏడు వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయల లోపు మనం చూద్దాం ఫస్ట్ నేను ఫోర్ జీ ఫోన్స్ అయితే తీసేస్తున్నాను ఫైవ్ జీ ఫోన్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ జీ అయిపోయింది ఇంకా మనం ఫైవ్ జీలోకి ఎంటర్ అవుతున్నాం అంతా ఫైవ్ జీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫోన్ తీసుకున్న ఒక రెండు మూడు సంవత్సరాలు యూజ్ చేయాలంటే ఫైవ్ జీ ఉంటే బెటర్ ఆప్షన్ బెటర్ కదా అందుకని చెప్పేసి ఫైవ్ జీ ఫోన్స్ మాత్రమే తీసుకున్నాను నేను సో ఫైవ్ జీ ఫోన్స్ మీరు ఒకవేళ చీప్లో కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు బడ్జెట్ మీకు ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల దగ్గర ఒక ఫైవ్ జీ ఫోన్ వస్తుంది అది కూడా ఎయిర్టెల్ కొలాబొరేషన్లో పోకో తీసుకొని వస్తుంది పోకో ఎం సిక్స్ ఫైవ్ జీ అని వస్తుంది దానిలో హెచ్డీ డిస్ప్లే ఉంటుంది ఫుల్ హెచ్డీ ఉండదు హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది డైమెన్సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది జనరల్ యూస్కి మీరు ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ యూస్ అయితే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు దీనిలో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది ఒకవేళ మీరు ఫుల్ హెచ్డీ డిస్ప్లే కావాలి అనుకుంటే పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ వస్తుంది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వస్తుంది అది మీకు ఫోర్ జీ అంటూ ప్రాసెసర్ కూడా ఉంటుంది ఇంకా బెటర్ ఉంటుంది ఫోన్ అది ఎం సిక్స్ ఫైవ్ జీతో కంపేర్ చేస్తే ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ అండ్ లేదు నాకు పోకో వద్దు ఇవన్నీ మనకి పడవు నేను వేరే బ్రాండ్ కావాలంటే మాత్రం పదివేలలో ఇంకొక ఫోన్ కూడా ఉంది మోటో నుంచి మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ దీనిలో ప్రాసెసర్ చాలా బాగుంటుంది స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెసర్తో పదివేల రూపాయలు ఇది ఒక ఫోన్ మీకు దొరుకుతుంది కాకపోతే దీన్ని ఒకటే మైనస్ ఏంటంటే హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది ఇది ఇది ఒక్కటి కొద్దిగా మైనస్ ఉంటుంది మిగతా అంతా బాగానే ఉంటుంది కెమెరా కూడా మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఆ ప్రైజ్లో మనకి ఎయిట్ మెగాపిక్సల్ ఫైవ్ మెగాపిక్సల్ కెమెరాస్ ఉంటాయి దీనిలో ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎమ్హెహిచ్ బ్యాటరీ కూడా ఉంటుంది అండ్ ఛార్జింగ్ కూడా ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని నైన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఫోర్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఒకవేళ మీరు పదివేల రూపాయల లోపు క్లీన్ ఆండ్రాయిడ్ కావాలి హెచ్డి డిస్ప్లే ఉన్న పర్లేదు అనుకుంటే ఇప్పుడు మోట్రోలా ఫోన్ మీరు చెక్ చేయొచ్చు లేదు మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే కావాలి అనుకుంటే పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ ఉంది లేదు మీకు శాంసంగ్లో కావాలనుకుంటే మాత్రం కొద్దిగా డబ్బులు ఎక్కువ పెడితే శాంసంగ్లో కూడా మీకు పదకొండు వేల రూపాయలకి శాంసంగ్ ఎం ఫిఫ్టీన్ అండ్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈ ఫోన్ నా దగ్గర ఉంది ఇది ఇది ఎం ఫిఫ్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ అని కూడా సేమ్ రెండు ఒకటే కాకపోతే ఎఫ్ ఫిఫ్టీన్ వస్తే ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు ఎం ఫిఫ్టీన్ వస్తారు అమెజాన్లో అమ్ముతారు మీకు ఏ కార్డ్ ఆఫర్ ఉంటే దాన్ని మీరు చెక్ చేయచ్చు ఇది కూడా మంచి ఫోన్ ఒకవేళ మీరు శాంసంగ్లో చూస్తుంటే మాత్రం పదివేల తొమ్మిది వందల తొంభై వందల రూపాయలకి ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు దీనిలో కూడా మీకు మంచి డిస్ప్లే ఉంటుంది ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది సో ఆ ప్రైస్లో మీరు సామ్సంగ్ యాప్లెట్ డిస్ప్లే ఫుల్ హెచ్ డి డిస్ప్లే దొరకడం కష్టం పదకొండు వేలకి సో దీనిలో ఒక అడ్వాంటేజ్ మీకు అండ్ ప్రొసర్ కూడా జనరల్ యూస్కి బాగానే ఉంటుంది డైమండ్ సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ప్రొసర్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ పిక్సల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ థర్టీన్ పిక్సల్ కెమెరా ఉంటుంది సిక్స్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సో ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు ఒక పదకొండు వేలు మీ బడ్జెట్ అనుకుంటే మంచి డిస్ప్లే కావాలి మంచి బ్యాటరీ లైఫ్ కావాలి జనరల్ యూస్ చేయాలి ఫైవ్ జీ ఫోన్ కావాలి అది కూడా మంచి బ్రాండ్లో కావాలనుకుంటే ఇది బెస్ట్ పిక్ నాది పదకొండు వేల రూపాయలు మీరు పెట్టగలిగితే ఇంకా పదివేల రూపాయలు లోపే అనుకుంటే మాత్రం మీరు రెండు ఆప్షన్ ఇచ్చాక అది మీరు చెక్ చేయొచ్చు నా పిక్ అయితే మాత్రం ఇది ఒకవేళ మీరు పదకొండు వేల దాకా వెళ్తే నెక్స్ట్ ఇంకా మనం పదిహేను వేల రూపాయల దాకా వెళ్ళాం అనుకోండి పదిహేను వేల రూపాయల దగ్గర నా దగ్గర ఫోన్ లేదు కానీ రీసెంట్ గా లాంచ్ అయ్యింది రియల్మీ నుంచి ఇదొకసారికి రియల్మీ పీ వన్ ఇదే నార్జో సెవెంటీకి కూడా వీళ్ళు లాంచ్ చేశారు రెండు ఒకటే కాకపోతే పేర్లు డిఫరెంట్ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అయితే ఇది వస్తుంది దీనిలో ప్రాసెసర్ సరికి మిడియాటెక్ డైమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్ ఉంటుంది ఫుల్ హెచ్ డి డిస్ప్లే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఏహిచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్ ఫస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది ఇది ఓవరాల్గా పదిహేను వేల రూపాయల దగ్గర దీని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి ఈ ఫోన్ నేను చేసే లేదు కాబట్టి రియల్మీ ఫోన్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది ఫోన్ అయితే మాత్రం మీకు పది పదిహేను వేల రూపాయల లోపు ఈ స్పెసిఫికేషన్ ప్రకారం అయితే బాగా అనిపించింది మిగతా బ్రాండ్స్ అని చూసా కానీ దీని దగ్గరకైతే అయితే లేవు అన్ని 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 డిపార్ట్మెంట్స్ చెక్ చేస్తే ఇంకా మనం ఇరవై వేల దగ్గరికి వెళ్తే పదిహేను నుంచి ఇరవై వేల దగ్గర మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇరవై వేల దగ్గర మొత్తం చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో నేను కొన్నే తీశాను మోటార్లో హెచ్ ఫార్టీ వస్తుంది మళ్ళీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది లాస్ట్ టైం దసరా సేలో ఇదే ప్రైస్కి వచ్చింది దీనిలో స్పెషల్ ఏంటంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ ఎస్టెంట్తో వస్తుంది కర్వడ్ డిస్ప్లే ఉంటుంది దీనిలో ఇది మంచి ఫోన్ ఆ ప్రైస్కి నైన్టీన్ ట్రిపుల్ నైన్కి అండ్ ఇంకొక ఫోన్ కూడా వన్ ప్లస్ వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ ఇది కూడా ఈ ప్రైస్కి ఎప్పుడు రాలేదు ఇది కూడా మీకు నైన్టీన్ ట్రిపుల్ నైన్కి అయితే వస్తుంది సో ఈ రెండు ఫోన్స్ ఒకవేళ మీరు ఇరవై వేల దగ్గరలో కొనుక్కోవాలనుకుంటే ప్లస్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే దీనిలో మీకు కెమెరాస్ బాగుంటాయి అన్ని ఇరవై వేల రూపాయల లోపు ఉన్న ఫోన్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే దీనిలో సోనియామెక్స్ ఎయిట్ నైంటీ సెన్సార్ ఉంటుంది బ్యాక్ సైడ్ సో కొద్ది కెమెరాస్ మీకు ప్లస్ నాట్ సిఈ త్రీలో బాగుంటాయి అండ్ ప్రాసెసర్ మీకు అక్కడ ఉన్న ప్రాసెసర్లు అన్ని అన్నీ ఒకేలా ఉంటాయి పెద్దగా యూజ్ డిఫరెన్స్ అయితే ఏముండదు కొద్ది ప్రాసెసర్ మంచిది కావాలంటే వేరే ఫోన్ ఉందని చెప్తాను నేను ఫస్ట్ ఈ రెండు అయితే బాగున్నాయి రెండు నా పిక్సామాట ఇరవై వేల దగ్గర దగ్గర మీరు ఫోన్ వాడాలనుకుంటున్నా అండ్ ప్లస్ నాట్ సిఈఈ త్రీ కానీ లేకపోతే మోట్రోలా హెచ్ ఫార్టీ నియో కానీ ఈ రెండు మీరు చెక్ చేయొచ్చు ఒకటి ప్రాసెసర్ విషయానికి వస్తే సెవెన్ జెన్ టూతో ఒకటే ఫోన్ ఉంది పోకో ఎక్స్ సిక్స్ పోకో ఎక్స్ సిక్స్ మీకు ఎయిటీన్ థౌసండ్కి వస్తుంది సెవెంటీన్ ట్రిపుల్ నైన్కి అయితే వస్తుంది ఇది కూడా మంచి ప్రాసెసర్ సెవెన్ జెన్ టూ ఆ ప్రైస్ లోపు ఇరవై వేల రూపాయల లోపు ఇది బెస్ట్ ప్రాసెసర్ అనమాట అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ క్యామెరా డిస్ప్లే ఉంటుంది పోకో ఎక్స్ సిక్స్లో ఆ ప్రైస్లో మీకు వన్ పాయింట్ ఫైవ్ క్యామర డిస్ప్లే అయితే దొరకదు సో రెండు మెయిన్ అడ్వాంటేజెస్ దీనిలో కాపోతే కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటాయి సో అది కొద్దిగా మైనస్ దీనిలో సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది కూడా మంచి ఫోన్ పద్దెనిమిది వేల రూపాయలకి ఒక మీరు మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ మంచి డిస్ప్లే ఉన్న ఫోన్ కావాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయొచ్చు సో ఈ మొత్తం ఈ మూడు ఫోన్స్ మీకు ఇరవై వేల రూపాయల లోపు కొద్దిగా బాగున్న ఫోన్స్ సో మీ మంచి మీ ఏదైనా మీకు ఒక బ్రాండ్ మీద డౌట్ ఉంటే ఇంకో బ్రాండ్ మీరు తీసుకోవచ్చు సో ఒకటే బ్రాండ్కి స్టిక్ కావాల్సిన అవసరం ఎందుకంటే ఇవన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాబట్టి మీకు ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి సో మీకు నచ్చిన బ్రాండ్ అయితే మీరు తీసుకోవచ్చు అందుకే కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది నేను నెక్స్ట్ ఇరవై నుంచి ఇరవై వేల మధ్య ఆల్రెడీ నేను రీసెంట్ ఒక వీడియో చేశాను ఇరవై ఐదు వేల రూపాయలపై ఫోన్ కొనాలి అని చెప్పి ఆ వీడియోలో ఉన్న ఫోన్స్ ఇప్పుడు చెక్ చేస్తే మీకు వన్ ప్లస్ సిఈ ఫోర్ ఇరవై మూడు వేల రూపాయలకే వస్తుంది నాట్ సిఈ త్రీ కంటే ఒకవేళ మీరు పెట్టగలిగితే ఒక మూడు వేల రూపాయలు నాట్ సిఈ ఫోర్ కొత్త ఫోన్ ఆల్రెడీ నేను మన వీడియోలో కూడా చూపించాను ఇది వచ్చేసరికి నాట్ సిఈ త్రీ ఈ రెండు మీరు డిఫరెన్స్ చూడొచ్చు డిజైన్ కూడా చేంజ్ అయిపోతుంది అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోతుంది దీనిలో మీకు సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇది సెవెన్ ఎయిటీ టూ జీ ప్రాసెసర్ అనుకుంటా సో ఇది కూడా ఇది కొద్దిగా మీకు బెటర్ ఉంటుంది మీరు మూడు వేల రూపాయలు ఎక్కువ పెట్టగలిగితే వన్ ప్లస్ ఫోన్ కావాలనుకుంటే ఇరవై మూడు వేల రూపాయలకి నాట్ సిఈ ఫోర్ మీకు బెటర్ కెమెరాస్ కూడా బాగుంటాయి కెమెరా చాలా ఇంప్రూవ్ అయినాయి దీంతో కంపేర్ చేసినా కానీ సిఈ త్రీతో సఈఈ ఫోర్ కెమెరా మీకు ఎల్వైటీ సెన్సర్ ఉంటుంది సో మీకు లో లైట్లో బెటర్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి వీడియో చూడండి మీకు అర్థమైంది దీని దీని కంప్లీట్ ఈ మాక్సిమం ఫోన్స్ వీడియోస్ మన ఛానల్లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు మీరు కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు మీరు తీసుకోవాలేదు అది మీ ఇష్టం అండ్ ఓవరాల్గా అయితే మాత్రం ఆ ప్రైజ్లో ఇరవై నుంచి ఇరవై ఐదుల మధ్యలో ఒకవేళ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు ఇది గేమింగే ఆడతాను అనుకుంటే పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఉంటుంది సో అది మీకు ఆ ప్రైజ్లో బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ ఒకవేళ మీరు సెక్యూరిటీ నాకు ఇంపార్టెంట్ శాంసంగ్ ఫోన్ కావాలనుకుంటే శాంసంగ్ ఎం ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ ఉంటుంది దీనిలో కెమెరాలో కొద్దిగా ఇష్యూ అయితే ఉంది నేను వీడియోలో చెప్పాను అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వీడియో చూడండి మళ్ళీ నేను వీడియోని లెంత్ పెంచదలుచుకోవాలి వీడియోని ఇది కూడా మీకు సెక్యూరిటీ పరంగా దీనిలో మీకు హార్డ్వేర్ లెవెల్లో నాక్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి సో ఒక మీరు మంచి బ్రాండ్ సెక్యూరిటీ కావాలనుకుంటే ఎం ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఇది కూడా మీకు ఇరవై ఐదు వేల రూపాయల లోపే వస్తుంది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది ఒకవేళ మీరు పోర్ట్రేట్ షార్ట్స్ తీస్తారు పోర్ట్రేట్ షార్ట్స్ ఎక్కువ తీసేవాళ్ళైతే మాత్రం రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ చెక్ చేయండి ఆ ప్రైస్లో మీకు పోర్ట్రేట్ అంటే టెలిఫోటో లెన్స్ ఉన్న ఫోన్ ఇది ఒకటే ఉంటుంది ఇవన్నీ నేను ఆ వీడియో చెప్పాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ వీడియో ఇక్కడ వదిలేస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అక్కడి నుంచి మీరు ఆ వీడియో చెక్ చేయండి ఇంకా మీ యూజర్స్ బట్టి మీరు డిసిషన్ అయితే తీసుకోండి వాటిలో ఏ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ మంచి ఫోన్ జీరో ఐదు వేల రూపాయల లోపు ఆల్రౌండ్ ఫోన్ అయితే మాత్రం మీకు నాట్ సిఇ ఫోర్ మీకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అన్ని అన్ని డిపార్ట్మెంట్స్లో అండ్ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మధ్యలో మోటోలా హెచ్ ఫిఫ్టీ ప్రో రీసెంట్గా మనం వీడియో చేస్తాం ట్వంటీ సెవెన్ ట్రిపుల్ నైన్కి వచ్చింది చాలా మంచి ఫోన్ ఇది చాలా బాగుంటుంది ఐపీ సిక్స్ ఎయిట్ వాటర్ అండ్ రెస్టిస్టెంట్ కూడా ఉంటుంది దీనిలో అండ్ దీనిలో ఒకటే నాకు నచ్చింది ఏంటంటే కెమెరా షట్టర్ ల్యాగ్ ఎక్కువ ఉంది మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు షట్టర్ చాలా స్లో ఉంది చాలా ల్యాగ్ అయితే ఉంది అదొక్కటే నేను నోటీస్ చేసింది మిగతా అన్ని విషయాలు బాగుంది కెమెరాస్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తారు మోటోలా ఫోన్స్లో ఇంత మంచి ఫొటోస్ మీరు ఇంతముందు కెమెరా ఇంత ముందు మోటోలా ఫోన్స్ తీసి ఉంటారు చాలా బాగుంది ఫోన్ మోటోలా హెచ్ ఫిఫ్టీ ప్రో ఇది ట్వంటీ సెవెన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది లాంచ్ డేట్ కూడా ఇదే ప్రైస్కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రైస్కి అయితే వస్తుంది ఇది ఒక మంచి ఫోన్ లేదు మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు నాకు గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే కొన్ని బడ్జెట్ ముప్పై వేలు లోప అయితే వన్ ప్లస్ లెవెన్ అవర్ వస్తుంది వన్ ప్లస్ లెవెన్ ఆర్ తక్కువ రేట్కి వస్తుంది ప్లస్ ఎప్పుడు ఆఫర్స్ తీసుకురాదు యాక్చువల్గా ట్వెల్వ్ ఆర్ వస్తే లెవెన్ ఆర్ ఆపేస్తుంది బ్యాగ్ ఉన్న బ్యాక్ ఉన్న ఫోన్ ను మరి లెవెన్ ఆర్ అయితే ఇప్పుడు వీళ్ళు తక్కువ రేట్కి తీసుకొని వస్తున్నారు ట్వంటీ సెవెన్ ట్రిపుల్ నైన్కి లెవెన్ ఆర్ కూడా వస్తుంది దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎయిట్ ప్లస్ జన్ వన్ ప్రాసెసర్ ఉంటుంది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మోటో చూసుకుని మోటార్ సెవెన్ సిరీస్ ప్రాసెస్ ఉంటుంది సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్ ఉంటుంది మోటో హెచ్ ఫిఫ్టీ ప్రోలో ఒక గేమింగ్ హైయెస్ట్ ప్యాడ్ అనుకుంటే ఇరవై ఎనిమిది వేలలో వన్ ప్లస్ లెవెన్ ఆర్ చెక్ చేయండి ఒకవేళ మీరు వాటర్ అసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి ఫీచర్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే మోటార్ హెచ్ ఫిఫ్టీ ప్రో ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి హెచ్ ఫిఫ్టీ ప్రో వీడియో ఉంటుంది లెవెన్ ఆర్ అన్నీ ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి అండ్ నథింగ్ ఫోన్ టూ వీళ్ళు చెప్పింది నేను నథింగ్ ఫోన్ టూ నాకు పర్సనల్ కొద్దిగా నచ్చిన ఫోన్ అది కూడా నథింగ్ ఫోన్ టూ ఏ అంత నచ్చలేదు నాకు అందుకే నేను గురించి చెప్పలేదు ఇరవై రెండు వేల రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు ఇరవై ఇరవై వేల రూపాయలు లోప అని చెప్పారు కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ అవి పెట్టినట్టున్నారు సో మామల్గా అయితే మాత్రం ఇప్పుడు ఇరవై రెండు వేల రూపాయలకు ఉంది ఇది అంత బాగాలేదు ఇది కానీ నథింగ్ ఫోన్ టూ బాగానే ఉంటుంది అది ముప్పై వేల రూపాయలు అని చెప్పారు కానీ ఇప్పుడు ప్రజెంటే చూస్తే ముప్పై మూడు ముప్పై నాలుగు వేల రూపాయలు కనిపిస్తా ముప్పై వేల రూపాయల దగ్గరికి అయితే అది లేదు అదే మీరు ముప్పై అదే ముప్పై ఒక వేల రూపాయలు పెట్టారనుకోండి బడ్జెట్ ముప్పై ఒకటి ముప్పై రెండు వేల రూపాయలు అయితే థర్టీ వన్ ట్రిపుల్ నైన్కి బెస్ట్ ఫోన్ ఇది ఐకో నియో నైన్ ప్రో ఇది మీకు ఎయిట్ జెన్ టూ ప్రాసర్తో వస్తుంది ఆ ప్రైస్లో మీకు ఎయిట్ జెన్ టూ ప్రాసెసర్తో ఏ ఫోన్ దొరకదు అండ్ గేమింగ్ ఫోన్ ఇది సపరేట్ చిప్ ఉంటుంది గేమింగ్కి అండ్ ఇంకా దీనిలో చాలా ఉంటాయి గేమింగ్ ఫీచర్స్ చాలా ఉంటాయి గేమింగ్ కోసం మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే లెవెన్ ఆర్ కట్ ఇది ఇంకా బెటరు కాకపోతే ఆ ఐదు వేల రూపాయలు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది మీరు ముప్పై రెండు వేల రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది ఈ ఫోన్ మంచి ఫోన్ పవర్ఫుల్ ఫోన్ ఆ ప్రైస్ ముప్పై రెండు వేల రూపాయలకి అండ్ ఇంకో ఫోన్ కూడా నాకు ముప్పై ముప్పై ఐదు వేల మధ్యలో నచ్చిన ఫోన్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ ఇది మీకు ముప్పై నాలుగు వేల రూపాయలకి వస్తుంది చాలా మంచి ఫోన్ ఇది గేమింగ్ ఆడలేరు ముందే చెప్తున్నా గేమింగ్ అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు గేమ్స్ మీరు ఆడలేరు కెమెరాస్ బాగుంటాయి ఫ్లాగ్షిప్ లెవెల్లో కెమెరాస్ ఉంటాయి మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ రెస్ట్ వస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది అండ్ రీసెంట్గా వన్ వై సిక్స్ పాయింట్ వన్ అప్డేట్ వచ్చింది ఏదైతే మీరు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలో ఏ ఫీచర్స్ చూస్తారు ఆ ఫీచర్స్ అన్ని ఫోన్లో అయితే ఉంటాయి సపరేట్ వీడియో కూడా చేసాం మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి రీసెంట్గా చేశాను ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ ఏ ఫీచర్స్ సపరేట్గా అసలు ఈ ఫీచర్స్ నిజంగా దీనిలో వర్క్ లేదా బడ్జెట్ ఫోన్ కదా అన్ని వర్క్ అవుతుంది లేదని చెక్ చేశాను ఒకసారి వీడియో చెక్ చేయండి సో ఓవరాల్గా అయితే మాత్రం మీ ఫోన్ ఇంకా శాంసంగ్ ఫోన్ ఇది నాక్ సెక్యూరిటీ ఉంటుంది హార్డ్వేర్ లెవర్లో మీకు సెక్యూరిటీ ఓవరాల్గా మీకు మంచి ఆఫర్ చేస్తుంది అది గేమింగ్ ఆడలేరు గేమింగ్ కోసం అయితే మాత్రం ఇది తీసుకోండి ఎక్కువ న్యూ నైన్ ప్రో లేదు మిగతా అన్ని విషయాల్లో ఇది మీకు బెస్ట్ అవుతుంది ముప్పై నాలుగు వేల రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది లాంచ్ చేసిన అరవై వేలకేమో లాంచ్ చేస్తారు ఇప్పుడు మీకు ముప్పై నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఖచ్చితంగా చెక్ చేయండి డీల్ అండ్ జెట్ ఫ్లిప్ త్రీ కూడా ముప్పై ఏడు వేల రూపాయలకి వస్తుంది కాకపోతే చాలా ఓల్డ్ ఫోన్ అది ఫ్లిప్ ఫోన్ బ్యాటరీ అంత ఎక్కువసేపు రాదు ఒకవేళ మీరు ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటే నెక్స్ట్ చెప్తాను కొద్దిగా ఎక్కువ పెట్టుకొని మీరు తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం నలభై వేల దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ముప్పై నుంచి నలభై వేల మధ్యలో రెండు ఫోన్సే మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఇదే ఫోన్ ఇదే స్పెసిఫికేషన్తో మీరు వన్ ప్లస్లో చూస్తే ఫోన్ వన్ ప్లస్ ట్వల్వ్ అవర్ వస్తుంది ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది దగ్గర దగ్గర మీకు ముప్పై రెండు వేల రూపాయలకే వస్తుంది ఇది చూడవచ్చు మీరు అండ్ ఇది ఎస్ ట్వంటీ త్రీ అఫ్ ఈ రెండు మంచిగా ఉన్నాయి ఫోన్స్ డీల్స్ అయితే మాత్రం పిక్సల్ సెవెన్ ఇవన్నీ ఉన్నాయి కానీ పిక్సల్ సెవెన్ మీకు ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి పనికి వస్తుంది మిగతా అన్ని విషయాలు కొద్దిగా అంతంత మాత్రమే నెక్స్ట్ మనం నలభై నుంచి యాభై వేల మధ్యలోకి వెళ్ళిపోతాం ఇంకా నలభై నుంచి యాభై వేల మధ్యలో మీకు ఎస్ ట్వంటీ త్రీ వస్తుంది అబ్బా ఎస్ ట్వంటీ త్రీ మీకు ఎస్ ట్వంటీ ఫోర్ చూసుకుంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా ఎస్ ట్వంటీ త్రీ మీకు స్నాప్డ్రాగన్ తో ఎయిట్ జీన్ టూ తో వస్తుంది ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ఫ్యాన్ ఎడిషన్ అంటారు ఇది తక్కువ రేట్కి వస్తుంది ఇది ఇది మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో తక్కువ రేటు తీసుకుని వస్తారు ఇది ఫ్లాగ్షిప్ ఎస్ ట్వంటీ త్రీ మీ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది మీకు నలభై ఐదు వేల రూపాయలకి వస్తుంది ఎస్ ట్వంటీ త్రీ ఇది మీకు లాంచ్ అయిన దగ్గర నుంచి ఇదే తక్కువ రేట్కి రావడం ఎస్ ట్వంటీ త్రీ అండ్ దీనిలో కూడా మీకు అన్నీ ఉంటాయి మీకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ వాటర్ ఇస్టాండ్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కానీ కెమెరాస్ కూడా మీకు చాలా బాగుంటాయి అన్ని బాగానే ఉంటాయి ప్రాసెసర్ కూడా బాగుంటుంది ఎయిట్ జెంటు ప్రొసెసర్ కాకపోతే బ్యాటరీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ దీనిలో ఉండేది సో ఇది మీకు ఎక్కువ హెవీ యూస్ చేసేవాళ్ళైతే మాత్రం బ్యాటరీ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ జనరల్ యూజ్కి మీడియం యూజర్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ ఈజీగా అయితే వస్తుంది ఇది కూడా మంచి ఫోన్ నలభై ఐదు వేల రూపాయలకి తక్కువ రేట్లో ఈ ఫోన్ అయితే వస్తుంది అండ్ ఇంకొకటి పిక్సెల్ ఎయిట్ కూడా మీకు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది పిక్సెల్ ఎయిట్ మీకు లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ ప్రైస్కి అయితే రాలా పిక్సెల్ ఎయిట్ ఇంకా మీరు ఫొటోస్ ఎక్కువ తీసేవాళ్ళైతే మాత్రం ఫొటోస్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు పిక్సెల్ ఎయిట్లో ఉంటుంది గేమ్స్ ఆడలేరు ఈ టెన్సార్ ప్రాసెస్ మీకు గేమింగ్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగానీ జనరల్ యూస్కి ఫొటోస్ ఎక్కువ తీసేవాళ్ళైతే మాత్రం పిక్సెల్ ఎయిట్ కూడా మీకు మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఫార్టీ నైన్ ట్రిపుల్ నైన్కి అండ్ ఇంక ఐఫోన్ కూడా ఉంది ఒకటి ఐఫోన్ థర్టీన్ ఫార్టీ సెవెన్ ఫోర్ డబల్ నైన్కి వస్తుంది నామల్గా నేను ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది అనుకున్న ప్రెజెంట్ అయితే నేను వీడియో రికార్డ్ చేసే టైం కూడా ఇదే ప్రైస్కి అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఇంకా సో ఆ ప్రైస్కి మీకు ఐఫోన్ థర్టీన్ కూడా వస్తుంది సో ఒక మీరు ఐఫోన్ కావాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది ఒక యాభై వేల లోపు మీరు పెట్టగలిగితే ఐఫోన్ థర్టీన్ కూడా మీకు ఆ ప్రైస్కి అయితే వస్తుంది వీటితో పాటు ఒక ఫ్లిప్ ఫోన్ ఒప్పో ఫైవ్ ఇండెన్ త్రీ ఫ్లిప్ చెప్పే కదా ఒకవేళ మీ ఫ్లిప్ ఫోన్ యాభై వేల లోపు చూస్తుంటే మాత్రం ఇది మంచి డీల్ చాలా బాగుంటుంది ఫోన్ ఆ ప్రైస్కి నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది నలభై ఎనిమిది వేల రూపాయలకి ఇది యాక్చువల్ లాంచ్ చేసిన ప్రైస్ తొంభై ఐదు వేలు ఏమో లాంచ్ చేశారు ఇప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ ఇది ఇది మీకు ఇప్పుడు తక్కువ రేటుకో వస్తుంది నలభై ఎనిమిది వేల రూపాయలకి ఫిఫ్ట్ ఫోన్ వస్తుంది వాళ్ళు మీరు తీసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లేడీస్కి వాళ్ళకి ఇది ఇవ్వచ్చు లేదు మీకు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్ కొత్త ఫోన్ కావాలనుకుంటే ఐక్వ ట్వల్వ్ కూడా చెక్ చేయండి ఐక్ట్వల్ కూడా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొంభై తొమ్మిదికి వస్తుంది దానిలో మీకు ఎయిట్ జన్ త్రీ ప్రోస్తర్ ఉంటుంది ఒకవేళ గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఆ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు యాభై వేలు దగ్గర దగ్గరలో లేదు మీరు ఐఫోన్ కూడా చూడండి ఐఫోన్ థర్టీన్ కూడా మీకు గేమింగ్ మంచి ఎక్స్పీరియన్స్ వేస్తుంది కాకపోతే దీనిలో స్క్రీన్స్ సైజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఐ టోన్ మీకు పెద్దగా ఉంటుంది అంతే డిఫరెన్స్ కాకపోతే దీనిలో మీకు ఏమంటారు ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది ఐ ఐఫోన్స్లో అదొక ప్లస్ పాయింట్ ఐఫోన్స్కి ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ యాభై వేలు పైకి వెళ్తే మూడు ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర చ బాగా అనిపించింది నాకు ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకోవాలనుకుంటే దీనికి నలభై ఏడు వేల ఐదు వందలు పెట్టే బదులు ఐఫోన్ థర్టీన్కి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ వస్తుంది మీకు ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ అది మీకు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై వేల రూపాయలకి వస్తుంది సో పెట్టేది యాభై వేల రూపాయల దగ్గర దగ్గర దీన్ని పెడుతున్నారు కాబట్టి ఇంకో పదివేలు యాడ్ చేసుకుని ఇది తీసుకోవడం బెటర్ ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ సో ఒక మీరు దీన్ని గేమ్ ఆడాలన్నా కానీ పెద్ద స్క్రీన్ కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది అండ్ ఇంకా ఫోర్ ఈ థర్టీన్ సిరీస్ కదా ఇది ఫోర్టీన్ సిరీస్ ఇంకా మీకు వన్ ఇయర్ ఇంకా అప్డేట్స్ కూడా ఉంటుంది ఓవరాల్గా బెటర్ ఫోన్ అవుతుంది మీరు తీసుకోవాలనుకుంటే ఇది చెక్ చేయండి అరవై వేలకి లేదు నేను గేమ్స్ ఆడను పెద్ద స్క్రీన్ అవసరం లేదు నాకు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ కంటే ఐఫోన్ ఫిఫ్టీన్ తీసుకోండి కొత్త ఫోన్ అది డైనమిక్ ఐలాండ్ వచ్చేస్తుంది టైప్ సి పోర్ట్ వచ్చేస్తుంది ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది సో ఓవరాల్గా మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఐఫోన్ ఫిఫ్టీన్లో వస్తుంది ఐఫోన్ ఫిఫ్టీన్ మీకు అరవై మూడు వేల అరవై నాలుగు అయితే వస్తుంది ఈ మూడు ఐఫోన్స్ అయితే ఉన్నాయి మీ బడ్జెట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు నాలుగు నలభై ఎనిమిది వేల దగ్గర ఇది అరవై వేల దగ్గర అయితే అరవై ఐదు వేల దగ్గర ఐఫోన్ ఫిఫ్టీన్ సో మీరు మూడి ఒకటి చూస్ చేసుకో మీరేం తీసుకుంటారంటే మాత్రం నేను ఐఫోన్ ఫిఫ్టీన్ తీసుకుంటాను ఐఫోన్ ఫిఫ్టీన్లో మీకు మేజర్ అప్డేట్స్ వచ్చేసినాయి లైక్ డైనమిక్ ఐలాండ్ ఐ వచ్చేసిన టైప్ సిపోర్ట్ ఇవన్నీ మీకు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతాం మనం సో ఇవన్నీ వీటిలో ఉండవు ఇవన్నీ మీకు లాస్ట్ జనరేషన్ ఫోన్స్ కదా మీకు వీటిలో ఇవన్నీ ఉండవు సో బెటర్ తీసుకోలేదు ఐఫోన్ ఫిఫ్టీన్ తీసుకోండి లేదు మీరు స్ట్రీమ్ చేస్తాను గేమ్స్ ఆడతానంటే ఫోర్టీన్ ప్లస్ మీకు సెట్ అవుతుంది చాలామంది అడుగుతుంది స్ట్రీమింగ్ ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అది ఇది సెట్ అవుతుంది మీకు పెద్ద స్క్రీన్ ఉంటుంది అది బెటర్ ఉంటుంది ఎన్ని స్పాట్ చేయడానికి వాటికి లేదు నాకు ఐఫోన్స్ వద్దు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి అంటే మాత్రం ఒకటే ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు వాటి వాటిలో కొద్దిగా బెటర్ అనిపించింది వన్ ప్లస్ ట్వెల్వ్ వన్ ప్లస్ ట్వల్వ్ మీకు అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అరవై మూడు వేల రూపాయలకి వస్తుంది కెమెరాస్ హ్యూజ్ అప్గ్రేడ్ అయినాయి కెమెరాస్ చాలా బాగున్నాయి అండ్ ఓవరాల్గా మీకు ఆండ్రాయిడ్లో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వన్ప్లస్ ట్వెల్ లో వస్తుంది అరవై వేల దగ్గర ఆ ప్రైజ్ ఆ ప్రైస్ దగ్గర లేదా ఐఫోన్ తీసుకోవాలంటే ఐఫోన్ ఫిఫ్టీన్ మీ ఇష్టం మీరు ఐఓఎస్ కాంట్రాక్ట్ తీసుకోండి ఆండ్రాయిడ్ కావాలంటే ఇది తీసుకోండి ఇవి ఓవరాల్ అయితే మాత్రం ఆఫర్స్ ఉన్న ఫోన్స్ అయితే అరవై అరవై డెబ్బై వేల రూపాయల లోపు డెబ్బై వేలు పైకి వెళ్తే మాత్రం అన్ని మిగతా ఇంక నార్మల్గానే ఉన్నాయి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కానీ మనకి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వీటిపై పెద్దగా ఏమి డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు సో ఇవి డీల్స్ ఉన్న ఫోన్స్ అయితే సో వీటిలో మీ బడ్జెట్ ప్రకారం వీడియోస్ కూడా చెక్ చేయండి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏ సెట్ అవుతుందో దాని ప్రకారం ఒక ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోండి ఒకటే చెప్తున్నాను ఈ ఈ సేల్లో కొద్దిగా మంచి ప్రైజెస్కి అయితే మాత్రం ఫోన్స్ అయితే వస్తున్నాయి ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకోండి మీ డీల్స్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇలాంటి సేల్ మళ్ళీ మీకు దసరాకైతే అయితే వస్తుంది ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే దసరాకి ఇంకా కొద్దిగా తక్కువ అయితే వస్తాయి దీనికన్నా అంటే ఒక రెండు వేలు తగ్గొచ్చు మరి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు సో ఆ సేల్ వరకు మీరు వెయిట్ చేస్తాను వెయిట్ చేయొచ్చు లేకపోతే ఈ లో మీరు కొనుక్కోవచ్చు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలే మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్